Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినం
సరాలే మీ దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే దినములు గడచిన సంవత్సరాలే నీ దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ఇలాగ మనందరము కలిసి ఇలాగ ప్రభుని స్తుతించుటకు ప్రభుని గణపరచుటకు దేవుడు మనకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు దైవజనులు నాకు ఇవ్వబడిన సమయం మరి ఒక పావు గంట రెండు కొన్ని మాటలు మరి మీతో నేను పంచుకుని మరి దైవజనులకి సమయం ఇవ్వాలని నేను ఆశపడి నిలబడి ఉన్నాను. చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయము. మనందరికీ సుపరిచితమైన లేఖనం యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం కానుండి చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇప్పుడు దేవుడు యిర్మీయాతో ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. చూద్దాం. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను ఇప్పుడు యిర్మీయా బయలుదేరి కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచూ ఉండెను. కుమ్మరి జిగట మన్నుతో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరుకు తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను. అంతట యెహోవా వాక్కు మరలా యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఏమంటున్నాడు చూడండి, ఇశ్రాయేలులారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. దీనిలో నుండి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతానండి. భక్తుడైన యిర్మీయా, యిర్మీయా గురించి చెప్పాలంటే ప్రవక్తలలో మంచి ప్రవక్త. దేవుని దగ్గర ఎప్పుడు మోకరించిన ఏడుస్తా మోకరించేవాడు అండి. తన కళ్ళు ఎప్పుడు ఏడుస్తానే ఉండేవాడు. ఎందుకంటే తన కుటుంబానికి వస్తున్న సమస్యల గురించి కాదు, తన కుటుంబం గురించి కాదు, కానీ తన జాతి వారిని ఇస్రాయేలీల కొరకు ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. అయ్యా నా జాతి ఇంకా పైకి రాదా, అయ్యా నా బిడ్డలు ఇస్రాయేలీలు, అయ్యా నా తోటి వారు పైకి రారా, ఎంతమంది రాజుల కింద వారు హతమై ప్రభువా, ఎంతోమంది అప్పుడు ఫరో నలగొడుతుంటే 430 సంవత్సరాలు ప్రభువా, ఇంకెంతోమంది రాజులు వారిని నలగొట్టేస్తుంటే ఇంకా మాకు విడుదల లేదా, నా ప్రజలైన ఇజ్రాయేల్కి విడుదల లేదా అంటూ ఎప్పటికప్పుడు ప్రార్థిస్తూ ఉండేవాడండి యిర్మీయా. యిర్మీయా మరి యిర్మీయాకి ఇంకొక పేరు ఉండేది, వీపింగ్ ప్రాఫిట్ అంటూ పిలుస్తూ ఉండేవారు. అంటే విలపించే ప్రవక్త, అంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు, ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యిర్మీయాని దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? దాదాపు చిన్న పిల్లవాడిగా ఉన్న అప్పుడే దేవుడు యిర్మీయాని పిలిచాడంట. యవన కాలంలో కాదు, చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడే యిర్మీయాని దేవుడు పిలుచుకొని ఒక నంబర్ వన్ ప్రాఫిట్గా దేవుడు యిర్మీయాని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక సమయమున రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడండి, రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తున్న సమయంలో నిద్ర పట్టలేదు, రాత్రంతా ఏడుస్తానే తన జాతి వారిని ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేస్తూ మరి కనిపెడుతూ, అయ్యా ఇంకా నా బిడ్డలు మంచి రోజులు చూడరా, అయ్యా నా ప్రజలను ఇజ్రాయేల్కి ఇంకా మంచి రోజులు రావా, ఇంకా వారు బానిసలోనే మ్రగ్గుతూ ఉంటారా అంటూ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడండి. తెల్లారైంది, ఇప్పుడు యిర్మీయాకి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇప్పుడు దేవుడు యిర్మీయాని అంటున్నాడు, యిర్మీయా లే. ఎందుకయ్యా? నువ్వు లేచి కుమారు వాని ఇంటికి వెళ్ళు, నేను నీతో అక్కడనే మాట్లాడబోతున్నా అని మాట్లాడాడండి యిర్మీయాతో. యిర్మీయా లేచాడు, కుమ్మరు వాని ఇంటికి బయలుదేరాడు. కుమ్మరు వాని ఇంటికి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. ఇదేంటి ప్రభు, మరి కుమ్మరు వాని ఇంటికి వెళ్ళమన్నాడు, ఏమో ఏం మాట్లాడబోతున్నాడు. మనం కూడా వెళ్దాం ఒకసారి కుమ్మరు వాని ఇంటికి. ఎంతమంది వెళ్దాం అంటారు? యిర్మీయాని వెళ్ళమన్నాడు, మనం కూడా ఒకసారి వెళ్దాం. ఎంతమంది వెళ్దాం అంటారు? హల్లెలూయా. కుమ్మరు వాని ఇంటికి మనం కూడా ఒక్కసారి వెళ్ళి, అసలు అక్కడ యిర్మీయాని ఎందుకు వెళ్ళమన్నాడు, అక్కడ ఒక్కసారి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు యిర్మీయా వెళ్ళి చూస్తున్నాడండి. ఇప్పుడు యిర్మీయా వెళ్ళి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళగానే అక్కడ కుమ్మరి ఏం చేస్తున్నాడు తెలుసా? సారి మీద పనిచేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? సారి మీద పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమ్మరి ఒక కుండను తయారు చేయడానికి సామాగ్రి మొత్తం సిద్ధపరిచాడండి, మొత్తం ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నాడు. అసలు ఒక కుండ తయారు చేయాలంటే అసలు ప్రాసెస్ ఏంటో మీకు రెండు మాటలు చెప్తా. ఒక కుండను తయారు చేయాలంటే ప్రాముఖ్యంగా మట్టి కావాలి. ఏం కావాలి?
మట్టి లేకుండా కుమ్మరి మరి కొండ తయారవడం చాలా కష్టం. మట్టి తెచ్చాడు, ఇప్పుడు ఆ మట్టిని తీసుకెళ్ళి ప్రక్కన పెట్టాడు, కొండను తయారు చేయడానికి సారి మొత్తం రెడీ చేశాడు. ఇప్పుడు మట్టి, ఇప్పుడు ఆ మట్టి ఎలాగుందంటే గడ్డలు గడలుగా పిడుసులు కట్టేసి ఉంది. ఆ మట్టి ఎలాగుందండి? గడ్డలు గడలుగా పిడుసులు కట్టేసి ఉంది. కుమ్మరికైతే తన మనస్సులో ఒక రూపం ఉంది, ఆ రూపం చెయ్యాలని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ మట్టి ఎలాగుంది? గడలు గడలుగా పిడుసులు కట్టేసి ఉంది. ఇప్పుడు ఈ కుమ్మరి మట్టిని ఏం చేశాడంటే నీళ్ళల్లో ఆ గడలు గడలుగా మరి ఉన్న ఆ మట్టిని నానబెట్టాడండి. నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు నానబెట్టాడు. ఎప్పుడైతే ఆ మట్టి గడ్డలను నానబెట్టాడో, ఇప్పుడు ఈ విషయాలు మొత్తం ఇరిమియా చూస్తున్నాడు, కల్లారా నిలబడి చూస్తున్నాడు. మనం కూడా ఊహించుకుందాం, మనం కూడా కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాం, మనం కూడా ఊహించుకుంటూ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు దీనిలో నుండి. హల్లెలూయ, వినండి వినండి జాగ్రత్తగా. 2 నిమిషాలు ఆ నీళ్ళల్లో నానబెట్టాడు. ఇప్పుడు ఆ పిడుసులు కట్టేసి గడ్డలు గడ్డలుగా ఉన్న మట్టి ఏమైందో తెలుసా? ఆ మట్టి ఏమైందో తెలుసా? కొంత మెత్తబడింది, మెత్తబడటం ప్రారంభమైంది. చూచాడు అలా మిసికి, మరి ఆ పిసికి చూశాడు, మెత్తబడింది. ఇప్పుడు నీళ్ళన్నీ మరి ఓ ప్రక్కన పోసేసి ఇప్పుడు ఆ మట్టిని ఏం చేశాడంటే ఒక ముద్దగా చేశాడండి. ఆ మట్టి మొత్తం తీసుకున్నాడు, ఒక ముద్దగా చేశాడు. ఒక చపాతీ పిండి ఎప్పుడైనా మీరు కలిపారా? గోధుమ పిండితోనే చపాతీ చేసేది. ఇప్పుడు చపాతీ పిండి చేయాలంటే ఇప్పుడు ఆ గోధుమ పిండి మొదట పిండి పిండిలాగే ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ పోస్తాం ఏమైంది? అది ముద్దగా తయారైంది. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అదే జరిగింది. పిడుసులు కట్టేస్తున్న దీంట్లో వాటర్ పోసాడు, నానబెట్టాడు, ఇప్పుడు అది ముద్దగా తయారైంది. తీసుకున్నాడండి, దాన్ని చేతులతో కాళ్ళతో త్రొక్కుతున్నాడండి. త్రొక్కుతున్న సమయంలో ఏమైందో తెలుసా? ఆ మట్టిలో నుండి కొన్ని కొన్ని పనికి రానివి డస్ట్, కొన్ని కొన్ని పనికి రానివి రాళ్ళు, మరి చెత్త చెదార మొత్తం పక్కకు వచ్చేసింది. ఎప్పుడైతే నలగ కొట్టబడతామో, ఎప్పుడైతే శ్రమపరచబడతామో, మనలో ఉన్న దేవునికి ఇష్టం లేనివన్నీ దేవుడు అలా తీసేస్తాడండి. అదే అంటాడు ఎఫెసీయుల పత్రికలో, వాక్యము చేత ఉతక స్నానము చేసి దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై, అంటే వాక్యము చేత మనల్ని పరిశుద్ధపరచి వాక్యమనే నీళ్లు పోసి మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడండి. మనల్ని దేవుడు మట్టి గడలుగా ఉన్న మనలను దేవుడు మనల్ని ఒక మరి ఒక కొండగా తయారు చేయాలనుకున్నాడు. మట్టి గడలుగా ఉన్న మనలను వాక్యము చేత ఉతక స్నానము చేసి నీరు పోసి ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారంటే ఒక మట్టిగా తయారు చేశాడు, ఒక ముద్దగా తయారు చేశాడు. ఇప్పుడు ముద్దగా ఉన్న దాన్ని, దానిలో ఉన్న ఆ పాపాన్ని, దేవునికి ఇష్టం లేని ఆ చెత్త ఆ డస్ట్ మొత్తం తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మళ్ళా నలగొడుతున్నాడు చేతితో, అంటే శ్రమపరచబడుతున్నాడు. మరలా నలగొట్టి చేతులతో మరలా నలగొట్టి ఇప్పుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ మట్టి ముద్దను తీసుకెళ్లి సారి మీద ఎక్కించాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఆ మట్టి ముద్దను తీసుకెళ్లి సారి మీద ఎక్కించి కుమ్మరి ఏం చేస్తున్నాడు తెలుసా? తన చేత్తో ఆ చేత్తో ఆ సారి మీద సారి తిరుగుతా ఉంది. తయారు చేయబడిన ఆ మట్టిని తీసి ఆ సారి మీదకి ఎక్కించాడు. షేప్గా తయారు చేస్తున్నాడు. తన చేత్తో తన మనస్సులో ఏ షేప్ అనుకున్నాడో ఆ షేప్ను తయారు చేస్తున్నాడు. ఇరిమియా ఇదంతా చూస్తున్నాడు. అక్కడ అసలు భలే తీశాడరా, అసలు మట్టి గడ్డలు ఉన్న దాన్ని భలే నానబెట్టాడరా, అసలు భలే చేశాడరా, అసలు దాని మీదకి ఎక్కించాడరా. ఇప్పుడు ఆ సారి మీదకి ఎక్కించగానే ఒక షేప్గా తయారు చేసి ఒక అందమైన కొండగా మార్చి ఆ కొండ తీసి పక్కన పెట్టాడండి. అబ్బా అంటూ మరి ఆశ్చర్యపోయాడు. ఎవరంటే ఇరిమియా. మరి మీరు చెప్పాలి, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? కుమ్మరి వాని ఇంటి దగ్గర ఉన్నాం. అది మీరు మర్చిపోకూడదు. ఇప్పుడు అసలు భలే చేశాడు అంటూ ఇప్పుడు దాని మీద దృష్టి పెడుతున్నాడు ఇరిమియా. మరలా ఇంకో కొండ తయారు చేయడానికి మళ్ళీ అదే ప్రాసెస్ చేస్తూ మరలా సారి మీదకి ఎక్కించాడు. రెండో కొండ తయారు చేస్తున్నాడు. రెండో కొండ తయారు చేస్తున్నప్పుడు ఫస్ట్ కొండ తయారు చేసిన ఆ కొండ ఏమైందంటే స్లో స్లోగా బీట్లు ఇచ్చేసింది. ఇప్పుడు కుమ్మరి వాని దృష్టి ఆ బీట్లు ఇచ్చిన కొండ మీద పడిందండి. ఇరిమి అనుకుంటుండే, అయ్యో ఎంత చక్కగా తయారు చేశాడు, దీనికి అసలు ఎంతో ప్రాసెస్ చేశాడు, అయ్యో అసలు ఎంత చక్కగా తయారు, అయ్యో పగిలిపోతుంది అనుకుంటున్నాడు. మరలా కుమ్మరి ఏం చేశాడు తెలుసు? కుమ్మరి వాని దృష్టి దాని మీద పడగానే మరలా దాన్ని తీశాడు, మరలా మట్టి ముద్దగా చేశాడు, మరలా సారి మీద ఎక్కించాడు. మునుపు చేసిన దానికంటే అందమైన రూపునిచ్చి అక్కడ కొండ పెట్టాడండి. పట్టణ బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని కూడా దేవుడు ఒక కొండగా మార్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎక్కడో ఉన్న మట్టి గడ్డలుగా ఉన్న మనలను వాక్యముతో ఉదక స్నానము చేసి మనలో ఉన్న పాపాన్ని దేవునికి ఇష్టం లేనివి డస్ట్ మొత్తం తీసేసి సారి మీదకి ఎక్కించి ఒక కొండగా దేవుడు మనల్ని మార్చాడు. కొండగా మార్చబోటి మీరు ఇక్కడికి రారు. హల్లెలూయ. కొండగా మార్చాడు, దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాడు. వస్తున్న సమస్యను బట్టి, వస్తున్న బాధను బట్టి ఏమవుతుందంటే కొండ పగలటం ప్రారంభమైంది. జీవితం అనే కొండ ఏమవుతుంది చెప్పాలి? జీవితం అనే కొండ ఏమవుతుంది? పగలటం ప్రారంభమైంది. ఇప్పుడు ఎప్పుడైతే కుమ్మరి దృష్టి ఎవరైతే మనల్ని కొండగా చేశాడో ఆ కుమ్మరి వాని దృష్టి పగిలిన కొండ మీద పడితే ఏమైందో తెలుసా? నువ్వైతే భయపడతావు, కానీ కుమ్మరి వాని దృష్టి ఆ పగిలిన కొండ మీద పడితే
మరలా దేవుడు అందమైన రూపునిచ్చి మంచి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు, నా పాదములు బండ మీద నిలిపి, జిగట గల దొంగ వీపులో ఉన్న నన్ను ఆయన తీసుకొని వచ్చి పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి మరలో క్రొత్త జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అనేకులు దాన్ని చూచి అబ్బా వీళ్ళ దేవుడు గ్రేటర్ అన్నట్టుగా దేవుడు చేశాడంట. చెప్పలకూడదు దేని కనపరచండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా సబ్జెక్ట్ ఒక కుండ తయారు చేయడానికి ప్రాముఖ్యమైన వస్తువు ఏం కావాలి? కూర్చున్నాలు చెప్పాలి అందరూ. ఒక కుండ తయారు అవ్వాలంటే ప్రాముఖ్యంగా కావాల్సింది మట్టి. మట్టి లేకుండా అక్కడ సారి ఉన్నా ఎన్ని వస్తువులు ఉన్నా వేస్ట్. మట్టి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మట్టి ఎక్కడి నుండి తీశాడండి? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ మట్టి ఎక్కడి నుండి తీశాడండి? మట్టి దొరకని ప్రాంతం అంటే ఏమైనా ఉందా? ఎక్కడైనా మట్టి దొరికిద్ది. మీ ఇంట్లో టైల్స్ వేసుకున్న ఉండుంటారు, లేదా మీ ఇంట్లో మార్బుల్ రై వేసి ఉంటారు. ఆ మార్బుల్ రై కింద కూడా ఏముంటుంది? మట్టి ఉంటుంది. రోడ్డు వేశారు, ఆ రోడ్డు కింద ఏముంటుంది? ఎక్కడ చూసినా ఎక్కడ తవ్వినా మట్టి ఉండటం ఖచ్చితంగా మ్యాండటరీ, ఖచ్చితంగా మట్టి ఉంటుంది. కానీ దేవుడు ఎక్కడి నుండి తీశాడండి మట్టి? ఈరోజు మీరు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడెక్కడో ఉండాల్సిన మీరు, ఆయా జాతి వారు, ఆయా కులస్తులు, ఎక్కడెక్కడో ఉండాల్సిన మీరు, దేవుడు ఎక్కడో ఒక ప్రత్యేకింపబడిన ఒక మట్టిని తీసి కుండగా దేవుడు చేశాడు మిమ్మల్ని. హల్లెలూయా. అంటే దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకింపబడిన దానివి, దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకింపబడిన వాడువి నువ్వు. హల్లెలూయా. అంటే దేవుడు అన్ని చోట్ల మట్టి ఉండదు, కానీ ఒక ప్రత్యేకమైన చోట కుమ్మరి మట్టిని తీసి అప్పుడు కుండగని చేశాడు. అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. చాలా చోట్ల మట్టి ఉంది, కానీ ఎక్కడో ఒక చోట ప్రత్యేకింపబడిన చోట అక్కడే ఎందుకు తీశాడండి? నిన్నే దేవుడు ఎందుకు రక్షింపబడ్డ అనేటట్టు దేవుడు చేశాడండి. నువ్వే ఎందుకు ఇక్కడ కూర్చున్నావని, మీ బంధువులు అంతమంది ఉన్నా మిమ్మల్ని దేవుడు ఎందుకు రక్షించాడంటే దేవుని దృష్టిలో ఒక నువ్వు ప్రత్యేకమైన దానివి, దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వాడవు నువ్వు. హల్లెలూయా. కుండగా చేసిన నిన్ను పగిలిన నీ జీవితాన్ని మరలా రీ నిర్మం చేయబోతున్నాడు ఆయన. మరలా రీగా, మరలా కొత్త కుండగా దేవుడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. మోషేని ఒక్కసారి, మోషేని గురించి మనం ఆలోచిస్తే, ఇజ్రాయిల్లో 430 సంవత్సరాలు బానిసలు ఉన్న ఇజ్రాయిలీలో దాదాపు 25 నుండి 30 లక్షల మంది ఇజ్రాయిలీలు ఉన్నారండి. ఇజ్రాయిలీలు ఉంటే దేవుడు ఒక్క మోషేని మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడండి? ఎప్పుడో తన తోటి వారు 3వ నెల వయసులోనే అందరూ వెళ్ళిపోయారు. మొత్తం ఫరో ఒక ప్రకటన చేశాడు, మోషే పుట్టిన ఆ క్షణాల్లో మగపిల్లలు ఎవరైనా పుడితే నైల్ నదిలో పాడేండ్రా, వాళ్ళని చంపేసేండ్రా. ఎప్పుడైతే ఆ శిక్ష మరి అమలు చేశాడో అప్పుడే పుట్టాడండి మోషే. దేవుడు మోషేని ఎన్నుకుని ఏ ఫరో అయితే మగపిల్లని చంపేయండి అని అన్నాడో అదే ఫరో ఇంట్లో 40 సంవత్సరాలు మనవడిగా పెరిగాడండి మోషే. ఏ ఫరో అయితే చంపేయండి మగపిల్లలు అన్నాడో అదే ఫరో ఇంట్లో మనవడిగా 40 సంవత్సరాలు పెరిగాడండి. ఆ 40 సంవత్సరాలు ఈజిప్ట్లో ఉన్న విలువిద్యలన్నీ నేర్చుకున్నాడు. ఈజిప్ట్లో ఉన్న భోగభా మరి తన ఎంత చదువు ఉందో అంత చదువు చదివేశాడు. ఇంకొక 40 సంవత్సరాలు మరి తన మావని మందం వేపుతూ హోరేబు అనే పర్వతం దగ్గర నివసిస్తూ ఉన్నాడు 40 సంవత్సరాలు. దేవుని కృప చెప్పిన నిర్గమకాండ 3వ అధ్యాయంలో దేవుడు మోషేని ఒక పొద ద్వారా దర్శించి, నీవు నా ప్రజలని ఇజ్రాయేల్ని మరి విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకున్నా, నువ్వు నాయకుడిగా వెళ్ళాలి, వెళ్ళి ఫరో ఎదుటికి నిలబడి ఛాలెంజ్ చేయి అంటే, ఫరో నిర్గమకాండ 3వ 4వ అధ్యాయం ఎల్లకమందరు చదువుకోండి, దేవునికి ఎన్ని సాకులు చెప్పాడండి, అయ్యా నేను నత్తోడిని, అసలు నేను ఏ పాటోడిని, అసలు నేను నోటి మార్నింగ్ గలవాడిని అంటూ దేవునికి ఎన్నో సాకులు చెప్పాడు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, ఒక మనిషికి మీరు ఏదైనా పని చెప్పారనుకోండి, చెప్పిన సారల్లా ఏదో ఒక సాగు చెప్పాడు అనుకోండి, ఇంకోసారి మనిషికి ఏమని చెప్తావా? చెప్పాలి. బాబు ఒక్కసారి ఆ కొట్టుకెళ్ళి ఎండగా ఉంది కొద్దిగా డ్రింక్ తీసిరా బాబు అని చెప్పి పంపించాం. ఆయన అన్నాడు, అమ్మో నాకు చిన్న పని ఉందండి, వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. మరలా రెండోసారి ఏదో ఇంకొక పని చెప్పాం, ఇంకొకసారి కూడా ఏదో వంక చెప్పాడు. మరలా మూడోసారి ఇంకొక పని చెప్పాం, మూడోసారి కూడా ఇంకో ఏదో వంక చెప్పాడు. నాలుగోసారి మీరైతే చెప్తారో, నేను మాత్రం అసలు చెప్పను. ఒకవేళ ఆడొచ్చి బాబు ఏమైనా తేవాలన్న వద్దు బాబు, నేనే తెచ్చుకుంటా. హల్లెలూయా. మనకే మరి ఇంత కోపం ఉండుంటే దేవునికి రాదా కోపం? నిన్ను నాయకుడిగా నిలబెడతా మోషే, 3వ నెల వయసులోనే చచ్చిపోవాల్సిన నువ్వు ఎందుకు బ్రతికావు తెలుసా? ఒక నాయకుడిగా నిన్ను నేను నిలబెట్టాలి అనగానే సాకులు చెప్పడం మొదలెట్టాడు. 3వ అధ్యాయం నిర్గమకాండ 4వ అధ్యాయం ఎన్ని సాకులు చెప్పాడండి? మీరు చదువుకుని ఉంటే ఎన్నో సాకులు దేవునికి చెప్తే అయినా సరే పర్లా, ఎన్ని సాకులు చెప్పినా నాకు మోషేనే కావాలన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని దృష్టిలో మోషే ఒక ప్రత్యేకం. హల్లెలూయా. అంతమంది లక్షల 30-40 లక్షల మంది ఇజ్రాయేలీలు ఉన్నా మోషే ఒక ప్రత్యేకం దేవుని దృష్టిలో. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూర్చున్న నీవు ఒక ప్రత్యేకం దేవుని దృష్టిలో, ఈ రోజు మీరు ఒక ప్రత్యేకం దేవుని దృష్టిలో, ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి దేవుని దృష్టిలో. హల్లెలూయా. పేతురుని ఎక్కడో చేపలు పడుతున్న పేతురుని తీసుకొచ్చాడండి. విద్య లేని పామరి మరి తీసుకొచ్చి
ప్రభు వెనకాల తిప్పుకుంటూ ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చూశాడు ప్రభు వెంట వెళ్ళి, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు చూశాడు ప్రభు వెంట వెళ్ళి. ఒకసారి అన్నాడు, అయ్యా నువ్వు నీళ్ళ మీద నడిచావు కదా, నేను కూడా నీళ్ళ మీద నడవాలనుందయ్యా అని పేతురు అడిగితే, నన్ను చూస్తూ నీళ్ళ మీద నడువు అన్నాడు. ఏసయ్య ఎలా నీళ్ళ మీద నడిచారో పేతురు కూడా నడిచాడండి అలా నీళ్ళ మీద. 12 మంది శిష్యులు ఎవరికి దక్కలా భాగ్యం? పేతురుకే దక్కింది. ఇంకో మాట చెప్పనా, పేతురుకు ఒక తాళపు చెవులు ఇచ్చాడు. పేతురు, ఇదిగో తాళపు చెవులు ఇస్తున్నా. ఏం తాళమయ్యా ఇదంటే? పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానయ్యా. ఏంటో తెలుసా? పరలోకంలో నువ్వు దేని బంధిస్తే భూలోకంలో అది బంధింపబడిద్ది, పరలోకంలో నువ్వు దేని విప్పితే భూలోకంలో అది విప్పబడిద్ది. ఆ అధికారం నీకు మాత్రమే ఇస్తున్నా అంటూ ఆ అధికారం కూడా పేతురుకి ఇస్తే, ఏసయ్య శిలువ శ్రమలప్పుడు ఏసయ్య ఎవరో నాకు తెలియదు అంటే 3 సార్లు బొంకాడు పేతురు. ఎలా ఉండదు చెప్పండి? చీ, అసలు ఈ జోలి వెళ్ళకూడదు అని కోప్పడిపోవాలి. కానీ ఏసయ్య పేతురే కావాలన్నాడండి. ఏసయ్యకు ప్రేతురే ఒక ప్రత్యేకం. హల్లెలూయ, హల్లెలూయ. ఇలా చెప్పాలంటే బోలని సన్నివేశాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కొండను దేవుడు చేశాడు అంటే ఆ కొండను తయారు చేయడానికి మట్టి కావాలి. ఆ మట్టి ఎక్కడి నుండి తీశాడు అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన చోట ఆ మట్టిని తీసి కొండగా చేశాడు. హల్లెలూయ. ఈరోజు ఆ కొండలమే మనందరం. దేవుడు చేత తయారు చేయబడిన కొండలం మనం. హల్లెలూయ. ఈరోజు దేవుడు చేత తయారు చేయబడిన కొండలారా, ఈరోజు మనందరం ఆయన చేత రూపుదిద్దబడిన కొండలమే. ప్రస్తుతం పగిలింది మన కొండ, ప్రస్తుతం సమస్యల చేత, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల చేత పగిలింది మన కొండ. మన మనసు ఏమంటుందో తెలుసా? చావు తప్ప ఇంకా పరిష్కారం లేదు, ఎంత జీవితం నేను జీవించినా ఇంకా ఇది ఈ సమస్య నుండి బయటపడతాం కష్టం అని నువ్వు అనుకుంటున్నావు. పగిలిన కొండ ఎవరైతే నిన్ను చేశారో ఆయనే మరలా నిన్ను పునర్నిర్మాణం చేయబోతున్నాడు. ఆయన మరలా ఆయనే నీ కొండను మరల బాగు చేయబోతున్నాడు. మరలా అందమైన కొండగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. హల్లెలూయ. చిన్న స్టోరీ చెప్పి నా సందేశాన్ని ముగిస్తున్నానండి. ఒకనొక సమయమున ఒక వ్యక్తి కావిడి బద్ద మరి పెట్టుకుని 2 కొండలు పెట్టుకుని వెళ్తున్నాడండి. అంటే ఒక కావిడి బద్ద పట్టుకుని అటో కొండ ఇటో కొండ. ఇది వరకు పూర్వీకులు కొండలే కదా వాడేది, ఇప్పుడు కాపర్ బాటిల్స్ వచ్చేసింది ప్రస్తుతం. దాంట్లో తాగితే మంచిది అంటారు, కానీ అన్నిటికన్నా మంచిది ఏంటో తెలుసా? కొండలే. పెరుగు తోడేయాలన్నా కొండలను తోడేసేవాళ్ళు, అన్నం వండాలన్నా కొండలోనే అన్నం వండేవారు, ఇంకా కూరలు వండాలన్నా కొండలోనే, నీళ్లు త్రాగాలన్నా కొండలోనే. ఇప్పుడు అన్ని ఫ్రిజ్లు వచ్చినాయి కానీ అన్ని అంతరించిపోయినాయి. కొండ అంత శ్రేష్టమైనదండి ఆ కొండ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ ఊర్లో ఆ వ్యక్తి ఒక కావిడి బద్ద మీద 2 కొండలు అటో కొండ ఇటో కొండ పెట్టుకుని వెళ్తున్నాడండి. దేనికి వెళ్తున్నాడంటే చెరువులో నీళ్లు పట్టడానికి. మరి ఇదివరకు ట్యాప్ సిస్టమ్ లేదు, అలాగే మరి ఇంట్లో పంపులై ఉండే కాదు కదా, చెరువుకి వెళ్ళి నీళ్ళు పట్టుకుని అది ఆ రోజు అంతా వాళ్ళకి మరి జీవనోపాధి. ఇప్పుడు 2 కొండలు వేసుకుని ప్రతిరోజు వెళ్తున్నాడు ఒక మరి ఒక వ్యక్తి. ఏమైందంటే ఒక కుండ చక్కగా నీళ్ళు ఇస్తుందండి, కొన్ని నెలలకి ఒక కుండ బాగానే ఉంది, ఇంకొక కుండ ఏమైందంటే చిల్లు పడింది కింద. ఒక కుండ మాత్రం చక్కగా నీళ్ళు ఇస్తుంది, ఇంకొక కుండ మాత్రం చిల్లు పడింది. కానీ చిల్లు పడినా సరే ఆ కుండను పాడేయల యజమానుడు దాన్ని కూడా తీసుకెళ్తున్నాడు. ప్రతిరోజు అదే డ్యూటీ. ఈ కుండ మాత్రం ఫుల్గా నీళ్ళు ఇస్తుంది, ఈ కుండ మాత్రం చెరువు దగ్గర నుండి ఇంటికి వచ్చేటప్పటికి సగం కూడా కాదు, ఒక లోట నీళ్ళు ఇస్తుంది. పర్లేదులే అనుకుంటున్నాడు. యథావిధంగా లోట నీళ్ళు వచ్చినా సరే ప్రతిరోజు ఆ కొండనే మట్టుకుని వెళ్తున్నాడు. ఏ పడేయచ్చుగా చెప్పాలి చెప్పాలి, ఇసిరేయచ్చుగా చెప్పాలి చెప్పాలి, నీ వల్ల ఉపయోగం లేదని ఇసిరేయచ్చుగా ఇసిరేలా దాన్నే తీసుకుని వెళ్తున్నాడు. ఒకరోజు సిగ్గు విడిచి ఈ కొండ అడిగేసింది, అయ్యా యజమానుడా, నా పక్కనున్న రైట్ సైడ్ ఉన్న కొండ చక్కగా నీ ఫుల్గా నీళ్ళు ఇస్తుంది, నేను మాత్రం నీకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నా, అది కూడా సగం కూడా ఇవ్వలేకపోతున్నా, ఒక లోట నీళ్ళు మాత్రం ఇవ్వగలుగుతున్నా, నా వల్ల ఏం ఉపయోగం ఉంది మరి యజమానుడా, పగల కొట్టేయచ్చుగా, నా వల్ల ఏం ఉపయోగం లేదు, ఎవరికీ ఉపయోగం లేదు, పగిలిపోయాను నేను, ఇంకెందుకు ఎదవ జీవితం, పాడేసే నన్ను, కొత్త కొండ కొనుక్కోవచ్చుగా అని చెప్పి కొండ అడిగింది. ఎంతో బాధతో అడిగిందండి. ఇప్పుడు ఈ కొండతో యజమానుడు అంటున్నాడు, నువ్వు అంత బాధపడద్దు, రేపు ఉదయం లేచి మరలా చెరువుకి వెళ్దాం, ఈ కొండ ఫుల్గా నీళ్ళిస్తుంది, నేను ఇవ్వలేకపోతున్నాను నువ్వు అంటున్నావు కదా, మరలా నేను ఈ 2 కొండల్లో నీళ్ళు తీసుకుంటా. రైట్ సైడ్ ఉన్న కొండ అని చూసి నువ్వు బాధపడుతున్నావు కదా, ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఆ వెళ్ళే ఆ దారిని చూడు, పగిలిపోయాను అనుకుంటున్నావు కదా, నువ్వు వెళ్ళే దారి చూడు అని అన్నాడండి. కావిడి బద్ద పట్టుకున్నాడు, మరలా 2 కొండల్లో నీళ్లు పోసుకున్నాడు. ఈ కొండ చక్కగా బీట్లు ఇవ్వలేదు, చక్కగా నీళ్ళు ఇస్తుంది, చక్కగా ఆ కొండ దారి పొడుగుతూ వెళ్తున్నాడు. ఈ కొండ మాత్రం దారి పొడుగుతూ నీళ్ళు పడతా వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి యజమానుడు ఆ కొండను అడిగాడు, పగిలిన కొండని చూశావా అన్నాడు. చూశానయ్యా, ఫుల్గా నీళ్ళిస్తుంది అన్నావు కదా, ఆ దారి మొత్తం నీకు ఏం కనబడింది అని అడిగాడు. ఏం కనబడిందయ్యా? మట్టి, రాళ్ళు, రప్పలు ఉన్నాయి, అని తప్ప నాకు ఏం కనబడలేదు. అవునా? ఇప్పుడు నువ్వు వెళ్ళే దారి మొత్తం ఏం కనబడింది అంటే, భలే సువాసన వచ్చిందయ్యా, రకరకాల పూలు ఉన్నాయ్యా, భలే పచ్చదనం అయ్యా, ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ నా దారి మొత్తం పచ్చదనంగా ఉంది, నా దారి మొత్తం పూలు ఉన్నాయ్యా రకరకాలు. హల్లెలూయా.
ఇప్పుడు ఆ యజమానుడు అన్నాడు, నేను నీళ్ళు ఇవ్వలేకపోతున్నాను అన్ను బాధపడ్డావే, అసలు ఈ పూలు ఈ సువాసన ఈ పచ్చదనం ఎవరిచ్చారో తెలుసా, అది నీ వాటర్ వల్లే ఈ పచ్చదనం వచ్చింది ఈ రోడ్డు అంతా, అసలు ఈ కొండ నీ కొండ వల్లే ఈ రోడ్డు అంతా ఈ సువాసన వచ్చింది అని చెప్పగానే సంబరపడిపోయిందండి. ఫిర్మని దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావు దేవుని చేత తయారు చేయబడిన కొండవు నువ్వు, ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నా వల్ల ఎవరికి ఉపయోగం ఉందండి, ఇక్కడే బతికే సాధించనండి, ఎందుకండి ఈ యాదవ జీవితం, ఎవరూ నన్ను ప్రేమించరు, ఎవరు నన్ను చేరదీరు, అయిపోయింది నా బ్రతుకు, పగిలిపోయింది నా జీవితం, ఎందుకండి ఓటి కుండ వంటి వాడు నేను, నాకు నా జీవితం ఓటి కుండ అయిపోయింది, ఒంటరిదాన్ని అయిపోయా ఒంటరిని అయిపోయా, ఇంకా నా జీవితం పైకి రాదండి, ఎవరు నన్ను ప్రేమించరు, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదండి అని నువ్వు అనుకుంటున్నావా, పగిలిన నీ జీవితాన్ని పనికొచ్చే కుండగా దేవుడిని మార్చబోతున్నాడు. మనం కుమ్మరి చేతిలో ఉన్నాం, హల్లెలూయా, మనలను తయారు చేయబడిన దేవుని చేతిలో మనం ఉన్నాం. కుమ్మరి దృష్టి నీ మీద పడితే, కుమ్మరి దృష్టి నీ మీద పడితే నీ జీవితాన్ని పనికొచ్చే పాత్రగా, విలువగల పాత్రగా, విలువగల కుండగా దేవుడు నీ కుండను మార్చబోతున్నాడు. నమ్మిన వారు చప్పలు కొడితే దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా, దేవుడు మీ జీవితంలో చేయలేడా, చేస్తాడని కొంతమంది అన్నారు, ఎప్పుడు చేస్తాడులేనా అని కొంతమంది అంటున్నారు, చేస్తాడన్న వారు చేయబగెత్తానండి, పగిలిన నా జీవితాన్ని ఖచ్చితంగా నా దేవుడు పనికొచ్చే వ్యక్తులుగా చేస్తాడండి, మరల అందమైన జీవితం నాకు ఇస్తాడండి, మరలా ఇజ్రాయేలుగా దేవుడు మారుస్తాడండి, యాకోబుగా ఉన్న నన్ను ఇజ్రాయేలుగా దేవుడు మారుస్తాడండి, మరలనే మంచి రోజులు చూస్తానండి. చప్పలు కొట్టుకు దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు అలా నిరీక్షణ కలిగి దేవుని అడగండి, అయ్యా నీ చల్లని చూపు నా మీద పడాలయ్యా. ఎప్పుడైతే కుమ్మరి దృష్టి ఆ కుండ మీద పడిద్దో పరిస్థితులు మారిపోతాయి అంతే. అడుగుదామా, ప్రార్థన చేద్దాం, దయచేసి ఒక్క నిమిషం అడుగుదాం. కుమ్మరి నీ దృష్టి నా మీద ఉంచవా, కుమ్మరి నీ దృష్టి నా మీద ఉంచవా, చిన్న ప్రార్థన మనం చేద్దాం. కుమ్మరి దృష్టి మన మీద పడితే ఎలాంటి పరిస్థితి అయినా సరే మారిపోద్ది. కుమ్మరి మంటికి చేసినట్లు నేను నీకు చేయలేనా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడాను. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.